हाय स्टूडेंट्स वेलकम टू अवर चैनल लर्न ईज़ीली बाय एजुकेशन पार्ट ना उदय एंट्रेंस एग्जाम की संबंधी डिविजिबिलिटी रूल्स भाजनीयता सूत्रा चुप्कना कदम्मा ऑलरेडी मन 2, 3, 6, 5 and 10 ఇవి చెప్పుకున్నాం. ఈ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఈ వీడియోలో మనం 4 and 8 చూద్దాం. ఓకేనా? 4 డివిజిబిలిటీ రూల్ and 8 డివిజిబిలిటీ రూల్, 4, 8 యొక్క భాజనీయత సూత్రాలు అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో వాళ్ళ వీడియో ఎండింగ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. 4 డివిజిబిలిటీ రూల్. ఈ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 ఇఫ్ ద నంబర్ ఫార్ముడ్ బై ఇట్స్ లాస్ట్ 2 డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 4. ఏంటమ్మా, ఏదైనా ఒక నెంబర్ 4 డివిజిబుల్ కావాలి అంటే ఆ నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఉంటాయి కదా, అంటే 1s, 10s place ఫామ్ అయిన నెంబర్ 4 డివిజిబుల్ అయిందనుకోండి, ఆ టోటల్ నెంబర్ అనేది 4 డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మ, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక నెంబర్ తీసుకున్నాం, ఇది ఎంత నెంబర్, 1s, 10s, 100s, 1000s, 10,000s, 1,000,000, 2,46,824. ఈ నెంబర్ ఎంతమ్మా, 2,46,824. ఇక్కడ ఏమంటున్నారు, డివిజిబిలిటీ రూల్ ఏంటి, భాజనీయత సూత్రం ఏంటి, 4కి లాస్ట్ 2 డిజిట్స్. లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఏంటమ్మా, ఇక్కడ లాస్ట్ ఏమున్నాయి, 24, 2 and 4. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి, లాస్ట్ 2 అంకెలు ఏంటమ్మా ఈ నంబర్లో, ఈ సంఖ్యలో లాస్ట్ 2 అంకెలు ఏంటి, 2 మరియు 4. ఈ 2 అంకెలతో ఏర్పడిన నంబర్ ఏంటి, 24. ఇది 4 చేత భాగించబడితే ఈ మొత్తం నంబర్ అనేది 4 చేత భాగించబడుతుంది. ఓకేనా, చూడండిమ్మా ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్, 1s, 10s place ఫామ్ అయిన లాస్ట్ 2 డిజిట్ నంబర్ ఏంటి, 24. ఇది 4 చేత డివిజిబుల్ అయితే ఈ మొత్తం నంబర్ అనేది 4 డివిజిబుల్ అవుతుంది. ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక నెంబర్ తీసుకున్నానమ్మా, ఇది ఎంత, 3,812, 3,812. ఇందులో ఈ సంఖ్యలో లాస్ట్ 2 అంకెలతో ఏర్పడిన సంఖ్య ఏంటి, అసలు అంకె అంటే ఏంటి, సంఖ్య అంటే ఏంటి, డిజిట్ అంటే ఏంటి, నంబర్ అంటే ఏంటి అనేది నేను నంబర్ చేసిన ఫస్ట్ వీడియోలో ఉంటుందమ్మా. అలాగే డివిజిబిలిటీ రూల్స్ 2 and 3 డివిజిబిలిటీ రూల్స్ క్లాస్ 1లో మీకు నేను మళ్ళీ చెప్పడం జరిగింది, డిజిట్ అంటే ఏంటి, నంబర్ అంటే ఏంటి. ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి, 1 and 2. ఈ లాస్ట్ 2 డిజిట్స్తో ఫామ్ అయిన నెంబర్ ఏంటి, 12. ఈ 12 4 డివైడ్ అయితే ఈ మొత్తం నెంబర్ 4 డివైడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ లాస్ట్ 1లో 10లో స్థానంతో ఏర్పడిన సంఖ్య ఏంటి, 12. ఈ 12 అనేది 4 చేత భాగించబడినట్లయితే ఈ మొత్తం సంఖ్య అనేది 4 చేత భాగించబడుతుంది. చూడండి, 12 4 చేత భాగించబడుతుందా, భాగించబడుతుంది, 3 4లో 12. సో 12 - 12 0, అంటే రిమైండర్ మనకి ఎంత వచ్చింది, 0 వచ్చింది. ఇలా ఈ 12 అనేది 4 డివైడ్ అయింది కాబట్టి టోటల్ నెంబర్ 4 డివైడ్ అవుతుంది. ఒకసారి చూడండి, 4, 3, 8, 1, 2, 9, 4, 36. 9, 4, 36. 8 - 6 హౌ మచ్, 8లో 4 తీస్తే ఎంతమ్మా, 2. బ్రింగ్ డౌన్ 1, 1ని కిందకి దించుకోండి. ఓకేనా, 6, 4, 24, 5, 4, 20, 5, 4, 20. ఓకే, 1 - 0 హౌ మచ్, 1. బ్రింగ్ డౌన్ 2, 2ని కిందకి దించుకోండి. ఓకేనా, 3, 4, 12. సో 12 - 12 0, అంటే మనకి శేషం ఎంత వచ్చింది, 0 వచ్చింది, అంటే 38 12. 3,812ని 4 భాగించిందా లేదా, భాగించింది. మనం భాగించకుండానే చెప్పాం, ఏ విధంగా చెప్పాం, లాస్ట్ 2 డిజిట్స్తో ఫామ్ అయిన నెంబర్ అంటే లాస్ట్ 2 అంకెలతోనూ ఏర్పడిన సంఖ్య కనుక 4 చేత భాగించబడినట్లయితే ఈ మొత్తం సంఖ్య అనేది 4 చేత భాగించబడుతుంది. సో మనకి భాగించబడిందా లేదా, భాగించబడింది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండిమ్మా, ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్ ఎంత, 9,336, 9,336, 9,336. 4 యొక్క భాగ్యత సూత్రం ఏంటి,
చివరి రెండు అంకెలతో ఏర్పడిన సంఖ్య. లాస్ట్ టూ డిజిట్స్తో ఫామ్ అయినటువంటి నంబర్ ఏంటమ్మా? 36. ఇది 4 చేత డివైడ్ అయితే ఈ మొత్తం నెంబర్ అనేది 4 చేత డివైడ్ అవుతుంది. సో 36 అనేది 4 చేత డివైడ్ అవుతుందా? 36 అనేది 4 చేత భాగించబడుతుందా? భాగించబడుతుంది. 9 4 36 చూడండి. సో భాగించబడిందా లేదా? భాగించబడింది. అంటే ఇది భాగించబడింది కాబట్టి ఈ మొత్తం నెంబర్ అనేది భాగించబడుతుంది. మనం చూడక్కర్లేదు, చూడక్కర్లేకుండానే మనం చెప్పొచ్చు ఓకేనా. ఈ మొత్తం నెంబర్ అనేది 4 చేత ఖచ్చితంగా డివైడ్ అవుతుంది ఓకేనా. నెక్స్ట్ ఇది డివైడ్ అవుతుందా? డివైడ్ అవుతుంది. లాస్ట్ టూ డిజిట్స్ ఏంటి? 28. లాస్ట్ టూ డిజిట్స్ ఏంటమ్మా? 2 and 8. దాంతో ఫామ్ అయినటువంటి నెంబర్ ఏంటి? 28. 28 అనేది 4 చేత డివైడ్ అవుతుందా? అవుతుంది. 7 4 28. సో ఈ 28 డివైడ్ అయ్యింది కాబట్టి 528 అనేది కూడా ఏమవుతుంది? 4 చేత ఖచ్చితంగా డివైడ్ అవుతుంది ఓకేనా. 28 అనేది 4 చేత భాగించబడింది కాబట్టి 528 అనేది 4 చేత ఖచ్చితంగా భాగించబడుతుంది. మరి ఇది చెప్పండి, ఇక్కడ లాస్ట్ రెండు అంకెలు ఏంటి? లాస్ట్ టూ డిజిట్స్ ఏంటమ్మా? 1 and 8. దీంతో ఫామ్ అయిన నెంబర్ ఏంటి? 18. సో ఇది 4 చేత డివైడ్ అవుతుందా? అవుతుందా? 4 4 16, 4 5 20, 4 4 16, 4 5 20. భాగించబడుతుందా మరి? భాగించబడదు. ఇది భాగించబడలేదు కాబట్టి ఈ సంఖ్య అనేది భాగించబడుతుందా? ఈ నెంబర్ డివైడ్ అవుతుందా 4తో? కాదు ఓకేనా. మీకు అర్థమైంది కదా 4 డివిజిబిలిటీ రూల్. నెక్స్ట్ 8 చూద్దాం. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా ఓకే. నెక్స్ట్ 8 డివిజిబిలిటీ రూల్ చూద్దాం. నెక్స్ట్ 8 చూడండి అమ్మా. ఈ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8 ఇఫ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై ఇట్స్ లాస్ట్ 3 డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 8. 8 యొక్క భాజక సూత్రం ఏంటమ్మా? మనం ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నట్టయితే ఆ సంఖ్యలోని చివరి 3 అంకెలతో ఏర్పడిన సంఖ్య 8తో భాగించబడినట్లయితే ఆ మొత్తం సంఖ్య అనేది 8 చేత భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు 4కి మనం ఏం చూసాం? చివరి 2 డిజిట్స్ అంటే 1 1 10 ప్లస్ 1 10 స్థానంతో ఏర్పడిన సంఖ్య భాగించబడితే 4 చేత మొత్తం సంఖ్య అనేది 4 చేత భాగించబడుతుంది ఓకేనా. ఇక్కడైతే ఏంటి, 1s 10s 100s ప్లేస్తో చివరి లాస్ట్ 3 డిజిట్స్ అంటే ఏంటమ్మా? చివరి 3 అంకెలు అంటే 1, 10 స్థానంతో ఏర్పడిన సంఖ్య. ఇది ఏంటి? 352. మనం ఇక్కడ ఎగ్జాంపుల్లో మనకి ఏముంది? 352. ఇది 8 చేత భాగించబడింది అనుకోండి, ఈ మొత్తం సంఖ్య అనేది 8 చేత భాగించబడుతుంది. ఈ లాస్ట్ 3 డిజిట్స్తో ఫామ్ అయిన నెంబర్ 8తో డివైడ్ అయితే ఈ మొత్తం నెంబర్ అనేది 8తో డివైడ్ అవుతుంది ఓకేనా. 4కి అయితే లాస్ట్ 2 డిజిట్స్, 8కి అయితే లాస్ట్ 3 డిజిట్స్ ఓకేనా. 4కి చివరి 2 అంకెలతో ఏర్పడిన సంఖ్య, 8కి అయితే చివరి 3 అంకెలతో ఏర్పడిన సంఖ్య భాగించబడాలి ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ మొత్తాన్ని మనం భాగించాల్సిన పని లేదు, దీన్ని మాత్రం భాగించి చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. 8 3 2, 4 8 హౌ మచ్ 32 5 8 40 ఓకే. 5 మైనస్ 2 హౌ మచ్ 3, బ్రింగ్ డౌన్ 2, 2 దించుకున్నాము. 4 8 32, 2 మైనస్ 2 0 3 మైనస్ 3 0. సో మనకి రిమైండర్ శేషం అనేది ఎంత వచ్చింది? 0 వచ్చింది. అంటే ఇది 8 చేత భాగించబడిందా లేదా? భాగించబడింది. ఇది భాగించబడింది కాబట్టి ఈ మొత్తం సంఖ్య అనేది భాగించబడుతుంది. ఒకసారి భాగించి చూసుకోండి, ఖచ్చితంగా 8తో డివైడ్ అయ్యి తీరుతుంది అంతే. ఇవమ్మా 4 and 8 డివిజిబిలిటీ రూల్స్. అర్థమైనాయి కదా? మీకు ఇంకా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.